ఆర్కియాలజీ ప్రకారం తీసుకుంటే రామసేతు ఉంది, అది మా రాముడు కట్టిన రామసేతు అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు బలంగా చెప్తున్నారు. ఒక సినిమా ఇట్లా వస్తుంది ఇప్పుడు, దాని కాదంటా మీరు రామసేతు అబద్ధమా? ఈ ఇండియాలో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుతూ పోతే మన ఇంటర్వ్యూ ఎటో పోతుంది. రామసేతు అబద్ధమా? రామసేతు పచ్చి అబద్ధము. రామసేతు పచ్చి అదము అబద్ధము. ఈ దేశం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు, జియాలజిస్టులు అందరూ చేసిన పరిశోధనలో ఒకప్పుడు కాలంలో ఈ ద్వీపము దీంతో కలిసి ఉంది, దీనికి ఒక మార్గం ఉంది. ఆ తర్వాత కాలంలో ప్రకృతిలో ప్రకృతిలో వచ్చినటువంటి అనేక మార్పుల కారణం చేత ఇవి విడిపోయిందని వాళ్ళు స్పష్టంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో చెప్తున్నారు. అక్కడ తేలుతున్నటువంటి బండలకు పర్టికులర్ కారణం ఏంటి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు రామసేతు ఉన్నదని ఎట్లా చెప్తారు? ఈవిడ సింపుల్ గా మనం ప్రశ్నిద్దాం. ఒకవేళ రావణుడు వచ్చి సీతను తీసుకెళ్లినప్పుడు రావణుడికి ఏ వారధి అవసరం రాలేదు, ఏ బ్రిడ్జ్ అవసరం రాలేదు, వచ్చిండు డైరెక్ట్ సీతను ఎత్తుకొని వెళ్ళిండు. మరి సీతను తీసుకురావడానికి బ్రిడ్జ్ అవసరం ఎందుకు వచ్చింది? నాన్సెన్స్ కాదు ఇది? రామాయణం నాన్సెన్స్? ఎస్, నాన్సెన్స్. దానికి రామాయణంలో ఒక ఎవిడెన్స్ ఇవ్వండి, చరిత్ర పరంగా ఒక ఎవిడెన్స్ ఇవ్వండి, భాష శాస్త్ర ప్రకారం ఒక ఎవిడెన్స్ ఇవ్వండి, ఆర్కియాలజీ ప్రకారం ఒక ఎవిడెన్స్ ఇవ్వండి. లేదు. బౌద్ధాన్ని అధిగమించడానికి, బౌద్ధాన్ని వక్రీకరించడానికి ఇక్కడనే ఒక పాయింట్, పాయింట్ రామాయణానికి సంబంధించి లేదంటే లేదు. ఉదాహరణకు మన తెలంగాణ తీసుకుంటే భద్రాచలంలో రాముడు నడయాడిండు తిరిగిండు అని పాదముద్రలు అవి ఇవి అని చెప్పేసి పెట్టి రెగ్యులర్ గా జనం గిట్ల అక్కడ వెళ్తారు, అది అబద్ధమా? భద్రాచలంలోనే కాదు, ఈ దేశంలో ఏ గుళ్ళో కూడా మీ దేవుడు లేడు అని చెప్తూ నేను. బండి సంజయ్ గతంలో ఒక కామెంట్ చేసిండు, మనం మసీద్లను దవ్వుదాం, శివుడు వెళ్తే మాది, బొంద వెళ్తే మీది, శవం వెళ్తే మీది అని అన్నాడు. ఆ బండి సంజయ్ ఒక బీజేపీ అధ్యక్షుడికి నేను సూటిగా అడుగుతున్నా, బండి సంజయ్కి సూటిగా అడుగుతున్నా, నీ దేవుడు నీ గుడులన్నీ మనం దవ్వుదాం, తవ్వడం కాదు, మీ గుళ్ళకు ఒక ప్రతి గుడికి నాకు 2 గంటల అవకాశం ఇవ్వరు, ఉండకూడదు అక్కడ, అది బౌద్ధం అని నేను ప్రూవ్ చేస్తా, దాన్ని నువ్వేం చేస్తావు?